ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మన ఇంట్లోని దేవుళ్ళ ఫోటోలతో పాటు ఇప్పుడు చెప్పబోయే ఫోటో కూడా పెట్టుకుంటే కులదేవత ఆశీర్వాదం ఉంటుంది, ఇంటి దైవము ఆశీర్వాదం ఉంటుంది, అలాగే హంసా దైవం యొక్క ఆశీర్వాదం కూడా ఒక సంప్రాప్తం అవుతూ ఉంటుంది. అది ఏమిటి అన్నప్పుడు ఇప్పుడు చూడండి, జనరల్గా మన కులదేవత ఎవరు, ఇంటి దేవత ఎవరు, మన వంశ పారంపర్యంగా ఆరాధన ఎవరు చేస్తూ ఉన్నాం, ఇలాంటివన్నీ ఒక్కొక్క సందర్భంలో వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏదైనా చిన్న చిన్న ఏదైనా పొరపాటు జరిగినప్పుడు కూడా కొంత కాస్మిక్ ఎనర్జీస్ ప్రాప్తం అవ్వకుండా ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే వీలైనంత వరకు కూడా లలితా పరమేశ్వరీ దేవి ఫోటో అని దొరుకుతుంది. ఆ ఫోటోలోని సకల దేవీ దేవతలు అందరూ ఉంటారు. అమ్మవారు కూర్చుంటుంది, శివుడు ఒక ఆసనం వెనకాల కూర్చుని ఉండే ఒక ఫోటో అది లలితా పరమేశ్వరి దేవిది. ఆ ఫోటో ఇంట్లో ఉండడం వల్ల సకల దేవతలను పూజించినట్టుగా ఉంటుంది. అలాగే అమ్మవారి శక్తి ప్రకృతి స్వరూపిణి అయి ఉన్నటువంటి ఆ తల్లిని కూడా పూజ చేయడం వల్ల ఎంతో శాంతి కలిగే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లో మీ దేవుళ్ళతో పాటుగానే ఈ లలితా పరమేశ్వరి దేవి యొక్క ఫోటో కూడా పెట్టుకోవడం వల్ల ఇంత మంచి జరిగే అవకాశము ఎక్కువగా ఉంటుందండి. స్త్రీ దేవతను పూజించడం వల్ల, ఆవిడని పూజించడం వల్ల ఆవిడ ఆ ఫోటోలో లక్ష్మీదేవి ఉంటుంది, సరస్వతి ఉంటుంది, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ ఇంక్లూడ్ అయి ఉంటారు. రవివర్మ అంతటి గొప్ప చిత్రాన్ని మనకి అందించినటువంటి ఫోటో ఈ లలిత పరమేశ్వరి దేవి. అలాంటప్పుడు చక్కగా ఆ ఫోటోను పెట్టి పూజ చేసుకుంటూ ఉండండి, శుభం కలుగుతుంది, మంచిదండి. శుభం భూయాత్.